నాకు కావాల్సింది అరవిందే, మీరు కాదు. అరవింద్ మన ఫ్రెండ్ రా. ఎవర్రా ఫ్రెండ్? వాడు ఒక ద్రోహిరా, వాడు చావాలి, చస్తాడు. అది ఈ రోజే, నా చేతిలోనే చస్తారా. తల తెరవండి రా, తెరుస్తారా లేదా, తెరవండి రా. దెయ్యం దెబ్బంటే ఇదేనేమో. నన్ను బయట పెట్టి తెలిపేశారంటే ఇదే మాట? ఏంటి ఆట? ఒక్కొక్కడికి భయంతో బాడీ పార్ట్స్ అని ఎక్కడవక్కడ బిగుసుకుపోతుంటే ఆట అంటే ఆట. ఏంటి వీడి వాగుడు? అరవింద్కి ఏమైంది? మామా, వాడు అరవింద్ కాదురా, నీ తమ్ముడు రామ్. ఏంటి రామా? నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? తన్నులు తింటారు. తన్నులు తిన్నాం. రాత్రి అయిందంటే నువ్వేమో కనిపించకుండా పోతున్నావు. ఎవరోటి వెళ్ళినట్టు అనిపించింది. ఏంటో చూద్దామని వెళ్ళాను, తలుపులు ఒటంతిరా పోయి మూసుకున్నాయి. తలుపు తెరవంటరాని కిటికీ తెరితే ఇది దేని చూసినట్టు మారిపోతారేంటి? సారీ మామా, నువ్వే దెయ్యం అనుకుని మేమంతా నిన్ను బయటికి నెట్టి తలుపేశాం. కానీ అరవింద్ గడ దెయ్యం. ఏంట్రా మీరు అనేది? చూడరా ఉదయం తీసిన ఫోటో. ఏంట్రా ఇది? ఇదేరా నిజం. అరవింద్ ఒక ద్రోహి, వాడు చావాలి, చస్తాడు అంటూ అరిచి వాడు స్పృహతప్పి పడిపోయాడురా. నా అనుమానం కరెక్టే అనిపిస్తుందిరా. ఏంటి అనుమానమా? అంటే ఆల్రెడీ నీకు దీని గురించి తెలుసా? తెలుసు, కానీ రాము దీని వెనకాల ఉంటాడనుకోలేదు. ఏంట్రా ఏమైంది అరవింద్కి? 7 నెలల క్రితం అరవింద్ వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది ఏదో ప్రాబ్లం అని. నేను వాడి ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ వాడు చాలా వైలెంట్గా బిహేవ్ చేశాడు. ఒక స్టేజ్లో వాడిని ఎవరు కంట్రోల్ చేయలేక హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. 2 నెలలు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. రాము ఆత్మహత్య వాడిని ఎంతో బాధించిందని డాక్టర్ చెప్పారు. రాము సూసైడ్తో మీ వాడు బాగా అప్సెట్ అయ్యాడు. రాము చావుకి తనే కారణం అనుకుంటున్నాడు మీ అబ్బాయి. ఆ మానసిక ఒత్తిడే తన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు. ఇప్పుడు మా అబ్బాయి నార్మల్ అయ్యాడు కదా, ఇకపై ఏ సమస్య ఉండదుగా. అది మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది. అతను ధైర్యంగా ఉంటే ఏ ఆత్మలు ఏమీ చేయలేవు. కానీ ఆత్మకి వేరే శరీరం దొరికేంత వరకు మీ అబ్బాయి చుట్టూ తిరుగుతానే ఉంటుంది. వాడు ఎక్కడుంటే పాతవన్నీ మర్చిపోలేడని మలేషియాకి పంపించి బిజినెస్ చూసుకోమని చెప్పాం. ఎందుకు ఇదంతా మా దగ్గర దాచావు? అరవింద్ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసురా, అదేదో వాడే చెప్తాడులే అనుకున్నాం. అరవింద్ పోయిన నెల మలేషియా నుంచి వచ్చేసాడు, ఏ సమస్య రాలేదే. రాలేదు సరే, కానీ నార్మల్ అట్మాస్ఫియర్లో ఉంటేనే వాడికి పూర్తిగా నయమేందో లేదో తెలుస్తుంది అని డాక్టర్ చెప్పారు. అందుకే వాడు ఫంక్షన్స్ పార్టీస్ అంటూ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకుని ఎందుకు ఈ ట్రిప్ అరేంజ్ చేశావు? పెళ్లికి ముందు వాడిని టెస్ట్ చేయడానికి ఈ ట్రిప్. ఏమనుకుంటున్నావు మనసులో? నువ్వు ట్రిప్ వేయడానికి మేము దొరికావు నీకు. నువ్వే కదా ట్రిప్ ట్రిప్ అన్నావు. తెంగరలో మాట్లాడుకో. అరవింద్కి మంచి చేయడానికి వీడు ఆ పని చేశాడు. ఇప్పుడు నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా, పోరా.